జగన్నాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీరు ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది, రెండు గ్రహాల కలిగి ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకేం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మకర లగ్నము మకర రాశి, మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోని రవికుజుల యొక్క సంచారం జరుగుతుంది. మరి ఈ రవికుజుల సంచారం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు అప్పులు, లోన్స్ ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ గుర్తుపెట్టుకోండి. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అదేవిధంగా లోన్స్ ప్లస్ మీ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో, అంటే మీరు ఏదైనా ఒక ధన సంబంధించినటువంటి విషయాల్లో తీసుకునే నిర్ణయాలు, కుటుంబ సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు తెలియకుండానే కొన్ని, ఎందుకంటే రవికుజులు ఎప్పుడైతే రాశిలో ఉన్నారో మీరు అనుకోకుండా కొన్ని బాధ్యతలు, కొన్ని బరువు బాధ్యతల్లో ఇరుక్కోవడం కానివ్వండి, కొన్ని ఎక్కువ స్ట్రెస్ మీద ఉండడం, అధికారులది కానీ లేకపోతే కొంతమంది నాయకులు, కొంతమంది లీడర్స్ యొక్క ప్రభావం మీద ఉండడం అనేటువంటిది చూపిస్తుంది ఇక్కడ. సో ఈ విషయాల్లో మీకు ఆ ప్రభావం తగ్గాలి అంటే మంగళవారాలు మరియు ఆదివారాలు కందులు, గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము తీసుకొని ఎవరికైనా అది మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో ఉన్న పురోహితుడికి దానంగా ఇవ్వండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే గోవులకి గోధుమ రవ్వ మరియు క్యారెట్స్ తినిపించండి వాటికి ఆదివారము మంగళవారం చేసినట్లయితే బాగుంటుంది. మరి ఈ కాంబినేషన్ ఏదో ఒక మంచి కూడా చేయాలి కదా, ఎటువంటి మంచిని ఇస్తుంది ఈ కాంబినేషన్ అని చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారో ఈ 9 డేస్ మీకు చాలా చక్కటి యోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అయితే మీకు మీ జన్మజాతకంలో విదేశీ యోగం ఉంటే ఇంకా తొందరగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో అసలు విదేశీ యోగం పెద్దగా లేదు కానీ మీకు కోరిక ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను అభివృద్ధి అవ్వాలి, ఉద్యోగం చేయాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని ఇంకొక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మరి దీనికి అంటే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చాంటింగ్ చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పుడున్నటువంటి యోగం ఏర్పడింది కాబట్టి ఈ ఏర్పడినటువంటి యోగానికి ఆంజనేయ స్వామి యొక్క శక్తి కూడా తోడవుతుంది. ఇంకా రెండవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం మనం, ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. ఇది రైట్ టైమా కాదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, ఇది కరెక్ట్ టైమా కాదా అనేటువంటిది. కానీ గోచారం మాత్రం మీకు ఇప్పుడున్నటువంటి ప్లానటరీ కాంబినేషన్స్, పొజిషన్స్ అన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి అనేటువంటిది చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. సూర్యభగవాను చూస్తూ లలితా స్తోత్రాలు కూడా చేయొచ్చు. అదేవిధంగా సూర్యుని చూస్తూ స్కంద ఆరాధన అంటే ఓం స్కందాయ నమః అనుకోవడం ఇవి చేస్తూ ఉండండి. కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది, ఎందుకంటే ఒత్తిడిని కలిగించేటువంటి గ్రహాలు ఈ రాశిలో సంచరిస్తున్నాయి. కాబట్టి ఈ మకర రాశిని సహజంగా మనకి ప్రపంచవ్యాప్త సంబంధించిన విషయాలు కూడా ఇండియాగా చెప్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది యొక్క పెద్దల యొక్క ప్రభావం కానీ అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నత స్థితికి కూడా తీసుకెళ్తుంది కాంబినేషన్. పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి కాంబినేషన్ కూడా అవుతుంది ఇది. కాకపోతే ఒత్తిడి కూడా ఉంటుంది ఈ పరిహారం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది వీటి, అంటే
మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే, కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాశులు అంటారు, వృషభ రాశిలో కానీ మిథున మన కన్యారాశిలో కానీ, అదేవిధంగా మకర రాశుల్లో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. తెలియకుండానే కోపాలు ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే, ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలీదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా రాశి ఏదైనా లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోని, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోని ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొన్ని కొంతమంది ఫేక్ ఉంటాయి, కొన్ని మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్యభగవానుడు ఈ సమయంలో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటే అన్ని విధాల బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రయ్య నమః.